हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। गोधुम पिंडी तो आलू पराठा एला प्रिपेर चालो चूद्दाम। गोधुम पिंडी तो आलू पराठा अंटे मनम एप्पुडु रेगुलर गा अयिते पिंडिनी बागा मिक्स चेसी आलू स्टफिंग तो पराठा तयार चेस्तां, कानी इप्पुडु आ विधंगा काकुंडा मनम गोधुम पिंडिनी दोसा पिंडिलागा मिक्स चेसी आलू स्टफिंग कूडा अंदुलो याड चेसी चेस्तां अन्नमाट। दींट्लो मनकि एलांटि అంటే పిండిని బాగా మిక్స్ చేయడం ఇదంతా ఈ ప్రాసెస్ ఉండదు, చాలా సింపుల్గా మనము గోధుమ పిండితో ఆలూ పరాటాని ప్రిపేర్ చేసేసుకోవచ్చు। చూడండి పరాటా ఎంత సాఫ్ట్గా వచ్చిందంటే చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంది। మీరు ఇది ఈవినింగ్ స్నాక్గా తీసుకోవచ్చు, లేకపోతే నైట్ డిన్నర్గా కూడా మీరు తీసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు। సో ఇప్పుడు ఇది మన ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్। మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంటని ప్రెస్ చేసి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడొచ్చు। ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి। ఇప్పుడు ఈ గోధుమ పిండితో ఆలూ పరాటా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం। ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని అందులో ఒక గిన్నె పెట్టి మనం బంగాళాదుంపల్ని ఆలూని బాగా ఉడికించుకోవాలి। ఉడికిన తర్వాత వాటి పైన ఉన్నటువంటి పీల్ అంతా కూడా తీసేసి నీట్గా ఇక్కడ చూపించినట్టు ఇలా స్మాష్ చేసుకోవాలి। అది గడ్డలు గడ్డలు లేకుండా మెత్తగా అయ్యేటట్టు చేత్తో కానీ ఇలా స్పూన్తో కానీ ఆలూ స్మాషర్ ఉంటుందిగా దాంతోనైనా కూడా మనం ఇలా స్మాష్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి। ఇందులోనే ఇప్పుడు ఒక స్పూను సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి। ఇప్పుడు ఇందులోనే కొంచెం ఇంగువ, హాఫ్ టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఆలూకి పట్టేటట్టు। ఇప్పుడు ఇందులోనే సన్నగా తురిమినటువంటి కొత్తిమీర కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇందులో కొంచెం చాట్ మసాలా అంటే ఒక పావు టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసి ఒక గుప్పెడు కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేయాలి। ఇదంతా కూడా ఈ బంగాళాదుంపలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి। సాల్ట్, పసుపు, చాట్ మసాలా ఇదంతా పట్టేటట్టు ఒక నిమిషం వరకు బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకొని ఇదంతా పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి, అంటే ఇది 150 గ్రామ్స్ వరకు ఉంటుంది, ఈ గోధుమ పిండి వేసి ఇందులో కొంచెం సాల్ట్ వేసి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేయాలి। ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి। ఎక్కడ గడ్డలు అనేవి లేకుండా నీళ్ళు కొంచెం కొంచెంగా పోసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలి। ఒకటేసారి ఎక్కువ పోస్తే బాగా లూజ్ అయిపోతుంది, అందుకని నీళ్ళు చెక్ చేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలన్నమాట। కొంచెం కొంచెం పోసుకుంటూ కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి। చూడండి ఒకసారి దీంతో బాగా మనం ఇలా విస్కర్తో విస్క్ చేస్తే ఎక్కడ గడ్డనేవి లేకుండా పిండి అంతా కూడా స్మూత్గా వస్తుంది, దోశ పిండి మాదిరిగా వస్తుంది అన్నమాట। ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్నాము ఆలూ స్టఫింగ్, ఇదంతా ఇందులో వేసి బాగా మిక్స్ చేయాలి। ఈ ఆలు అంతా కూడా ఈ పిండిలో బాగా మిక్స్ అయిపోయేటట్టు బాగా ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకుంటే ఆలు అంతా కూడా ఇందులో బాగా మిక్స్ అయిపోతుంది। ఇది కొంచెం గట్టిగా ఉంది, అందుకే నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేశాను। ఇలా మిక్స్ చేసుకుని బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని దాని మీద కొంచెం మీరు బటర్ కానీ నెయ్యి కానీ ఇలా అప్లై చేసి తర్వాత మనం 1.5 గంటల వరకు చూసి ఇలా దోశ మాదిరిగా వేసుకోవాలి, మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం తర్వాత ఈ పైన అంతా కూడా అది బాగా డ్రై అయిపోవాలి, చూసారు ఇలా డ్రై అయిపోయింది కదా, ఆరినట్టు అయిపోయింది। ఇప్పుడు మనం ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి, ఇలా ఇంకొక సైడ్కి తిప్పిన తర్వాత ఇప్పుడు దీనిపైన కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। మీ దగ్గర బటరు నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు। ఇప్పుడు ఇంకొక సైడ్కి కూడా టర్న్ చేసుకోవాలి, చూసారు ఇటు సైడ్ అంతా బాగా ఫ్రై అయింది కదా, కాలింది। సో ఇటు సైడ్ కూడా కొంచెం బటర్ కానీ ఘీ నెయ్యి కానీ అప్లై చేసి ఇంకొకసారి ఇంకొక నిమిషం పాటు బాగా కాల్చాలి। ఇప్పుడు ఈ విధంగా కాల్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం టర్న్ చేసుకోవాలి, ఇంకొక నిమిషం పాటు ఇది బాగా ఫ్రై అయిపోతుంది। ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ గోధుమ పిండి ఆలూ పరాటా రెడీ అయిపోయింది। మిగిలిన పిండితో అన్ని పరాటాలు అలాగే చేసుకోవాలి। పరాటాలు అయితే చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా
చాలా యమ్మీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆలూ పరాటా అయితే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అనమాట, అంత సాఫ్ట్గా అంత టేస్టీగా ఉంటుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.